నమస్తే, ఎలా ఉన్నారు? మనం డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన 5 చెక్ పాయింట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. మొదటిసారి ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఆ వీడియోను కూడా గమనించగలరు. మన డెసిషన్ మేకింగ్లో రెండవ పాయింట్ ఎమోషన్స్. ఎమోషన్స్ మన జీవితంలో పాలల్లో నీళ్ళల్లా కలిసిపోయి ఉంటాయి. ఆ రెండింటిని విడదీసి చూడడం చాలా కష్టం, కానీ విడదీసే ప్రయత్నం చేస్తాను. అదేలాగో తెలుసుకోవాలంటే వెల్కమ్ టు గుడ్ టైం విత్ వాసవి శివరావు. మనం తీసుకున్న నిర్ణయాల్లో 50% ఎమోషనల్ డెసిషన్సే ఉంటాయి. ఈ ఎమోషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఎమోషన్ అనే విషయం మనకు కూడా తెలియదు. నిజమండి, ఏదో పని మీద మార్కెట్కి వెళ్తాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యానర్స్, కలర్ఫుల్ ఫొటోస్, ఆఫర్స్ చూసిన తర్వాత చూసొద్దామని అటువైపు వెళ్తాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫర్లు చూసి జీవితంలో మళ్ళీ ఇలాంటి ఆఫర్ దొరకదేమో అని ఫీల్ అయిపోయి అవసరం లేకపోయినా ఆ వస్తువులను కొనుగోలు చేసేస్తాము. బలహీనమైన మన ఎమోషన్స్ని మార్కెట్ చేసుకునే ప్రక్రియ ఇది. బకరాలమయ్యేది మనమే. మన ఎమోషన్స్, మన అవసరాలు మనకి తెలియాలి. అంతేకాని వాళ్ళు కట్టే బ్యానర్లు, రకరకాల పోస్టర్లు ఉండకూడదు. ఏమంటారు? మనం సమస్యలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఎందుకంటే ఆ సమస్య తాలూకు ఇబ్బందులు, ప్రెజర్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ మన మీద పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవచ్చు. అది ఎలా తెలుస్తుంది? నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయనకి వయసుతో పాటు జీవితానుభవం కూడా చాలా ఉంది. రకరకాల వ్యాపారాలు చేశారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎలాంటి సమస్యనైనా ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది, ఒక మంచి అనుభవం వస్తుంది. కానీ ఆయన స్వయంగా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీలో సమస్యలు, వర్కర్స్తో సమస్యలు, ఇంట్లో సమస్యలు, ప్రాపర్టీ సమస్యలు, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే మనకు అనిపిస్తుంది, ఊర్లో అందరికి ఉచిత సలహాలు ఇచ్చే అయినా సొంత ఇంటి సమస్య తీర్చుకోలేడా అని. సమస్య మనదైనప్పుడే మనకి నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ సమస్య తాలూకు చాలా ఒత్తిళ్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఉదాహరణకు, ఆయన ఫ్యాక్టరీలో ప్రొడక్టివిటీ పెంచుకోవాలనుకున్నాడు. ప్రొడక్టివిటీ పెంచుకోవాలి అంటే డబ్బులు కావాలి. డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ వెళ్ళాలి, బ్యాంకులకి షూరిటీలు ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత సేల్స్ కరెక్ట్గా అవుతాయో లేదో తెలియదు, ప్రాఫిట్స్ ఎంత వస్తాయో తెలియదు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే వడ్డీలు కట్టడం కష్టమైపోతుంది. తర్వాత బ్యాంకులు, ఆక్షన్లు అంటూ చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఆలోచించి అతను తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితత్వం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే మనకు నమ్మకమైన మిత్రుడు, తెలిసిన వ్యక్తి ఉండడం ముఖ్యం. అలాంటి వారితో మనం షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఒక మంచి సలహాను మనకి ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ రకాల సమస్యలన్నీ, ఒత్తిడులు వాళ్ళ మీద పనిచేయవు. కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉంటారు, సరైన నిర్ణయాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా ముఖ్యం. ఇంకా పర్సనల్ రిలేషన్కి వస్తే, ప్రతి డిసిషన్ వెనుక పెద్ద ఎమోషనల్ డ్రామాయే ఉంటుంది. నిజానికి ఎమోషన్ లేకపోతే మన లైఫే లేదు. అలా అని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాత్కాలికమైన ఎమోషన్స్ మీద నిర్ణయాలు తీసుకోకూడదు. పూర్వం ప్రతి ఇంటికి ఒక అన్అఫిషియల్ పెద్ద మనిషి ఉండేవాడు. అది మన తాతయ్య, మేనమామ, బాబాయ్, ఎవరైనా కావచ్చు. మన ఇంట్లో ఒక సమస్య రాగానే మరుక్షణం అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. 2 నిమిషంలో అతను ఇంట్లో ఉంటాడు. ఇతను ఇరువైపులా సర్ది చెప్పి రాజీ కుదుర్చి వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా ఇళ్లలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకునేవాళ్ళు. మధ్యవర్తులు ఇళ్లలోనే కాదు, వర్గాల మధ్య, గ్రామాల మధ్య కూడా రాజీలు కుదుర్చేవాళ్ళు. రాజీ అంటే ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఒక మంచి నిర్ణయం. ఇరు వర్గాలు ఉద్రేకం అనే ఎమోషన్లో ఉన్నప్పుడు ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది, వాళ్ళకి సరైన నిర్ణయాలు కనిపించవు. అందుకనే మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మధ్యవర్తికి ఈ సమస్యతో సంబంధం ఉండదు కాబట్టి అతను అన్ని వైపులా ఆలోచించి అన్ని కోణాల్లోనూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అది వాళ్ళిద్దరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆవేశంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు. మనకి సరైన లేదా ఒక మంచి తెలిసిన నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం చాలా మంచిది. కానీ నేటి సమాజంలో మన ఇళ్లతో పాటు మన మనసులు కూడా ఇరుకుగా అయిపోయినాయి. దాంట్లో మనకే స్థానం ఉండట్లేదు. బయట వ్యక్తిని ఎలా ఆహ్వానించగలం? మన విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటే వాళ్ళు మనల్ని చిన్నచూపు చూస్తారేమో, మన ప్రెస్టేజ్ తగ్గిపోతుందేమో, మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందేమో, అలాంటి భయాలతోటి మన చుట్టూ మనమే గోళ్ళ కట్టుకున్నాము. బయట వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించలేకపోతున్నాము. తద్వారా చిన్న చిన్న చికాకులతోటి అలాగే జీవితాలను వెళ్ళదీసేస్తున్నాము. సరైన సలహా ఇచ్చే మిత్రులు ఉండట్లేదు. నాదో చిన్న సలహా, మన జీవితంలో ఎన్ని సాధించినా సాధించకపోయినా మన సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకోగల ఒక మంచి మిత్రుల్ని, ఆప్తుల్ని సంపాదించుకోవడం ముఖ్యం. అలా చేయడం వల్ల మన జీవిత గమనము చాలా సంతోషంగా గడుస్తుంది. ఇవ్వండి మన డెసిషన్లో కొన్ని ఎమోషన్స్.
ఇంకా చాలా రకాలు ఉంటాయండోయ్. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి ఎమోషన్స్కి ఒత్తిడికి లోన్ కాకుండా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, గమనించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.